హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో పూలు రాలే సమస్యకి ఏమైనా దానికి సొల్యూషన్ ఉందా చూద్దాం చాలామంది ఈ మధ్య నన్ను కామెంట్లో అడిగేది ఏంటంటే అక్క వంగ పూలు రాలిపోతున్నాయి అంటారు లేకపోతే మిర్చి పూలు రాలిపోతుంది అంటారు టొమాటో పూలు రాలిపోతుంది అని అడుగుతున్నారు ఇటువంటి పూలు రాలే సమస్య ఎందుకు వస్తుంది అది చూద్దాం ఈరోజు ఈ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫుల్ ఎండ ఎక్కువైపోయింది ఒకేసారి టెంపరేచర్ పెరిగిపోయింది టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు ఏమో దానితో పాటు వేడి గాలిలు వీస్తున్నాయి ఈ వేడి గాలుల వల్ల ఈ టెంపరేచర్ పెరగడం వల్ల పూల మధ్య పూలకి అది పట్టుకొని ఉంటుంది కదా అది చిన్న కాడంలాగా అక్కడ ఏమవుతుందంటే డ్రై అయిపోయి అది రాలిపోతుంది సో దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎలా కాపాడుకోవాలంటే కొంచెం దాన్ని నీడలో ఉంచండి అంటే నీడ షేడ్ నెట్టేసుకోవచ్చు లేదంటే పెద్ద చెట్టు కింద మనం దాన్ని పెట్టవచ్చు అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా లేదు అంటే టెరెస్ గార్డెన్ మీద ఫ్రూట్స్ ప్లాంట్ ఏమైనా ఉంటే దాని కింద నీడలు పెట్టవచ్చు ఇంకొకటి గాలి ఎక్కువ వీయ రాని చోట పెట్టండి అంటే ఇప్పుడు పిట్ట కూడా ఉంటుంది కదా గార్డెన్ ఇది టెరెస్లో దాన్ని పక్కకు పెడితే ఏమవుతుందంటే కాస్త గాలి అవాయిడ్ చేయవచ్చు ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మల్చింగ్ చాలా ఇంపార్టెంట్ మల్చింగ్ చేయడం మల్చింగ్ అంటే ఏంటంటే మనం మట్టి డైరెక్ట్గా మట్టిని ఎండకు పెట్టకుండా దానిపైన ఒక లేయర్ అంటే లేయర్లా ఎలాంటిది ఏమైనా వేస్తున్నప్పుడు అది మల్చింగ్ అంటారు దాన్ని మల్చింగ్ ఎలాంటిది వేయచ్చు ఎండు ఆకులు వేయచ్చు లేదు అంటే ఈ చెరుకు గడ పిప్పి వస్తుంది కదా అలాంటి అది వెయ్యొచ్చు కాకపోతే చాలామంది అడగొచ్చు చీమలు వస్తాయి అనేసి దాన్ని బాగా కడిగేసి ఒక రెండు రోజులు బాగా ఎండబెట్టి తర్వాత దాన్ని కాస్త పౌడర్ పౌడర్ పొడి పొడిలాగా చేసి దాన్ని ఇవ్వొచ్చు ఇంకా తర్వాత నేను మొన్న ఒక వీడియో చేశాను ఏది ఈ పల్లీలు పొట్టు వేయచ్చు తర్వాత చెక్క ఈ కార్పెంటర్ పని చేసేటప్పుడు అది మిగులుతుంది చూడండి దాన్ని తీసుకొచ్చి మనం వెయ్యొచ్చు అంటే దాన్ని వుడ్ వేస్ట్ అంటారు దాన్ని తీసుకొచ్చి కడిగి ఒక నాలుగైదు రోజులు నీళ్ళలో నానబెట్టి తర్వాత దాన్ని బాగా పిండి మల్చింగ్ చేయొచ్చు లేకపోతే పేడని ఎండి డ్రై అయిన మల్చింగ్ లాగా చేయొచ్చు ఇలా ఏదైనా మల్చింగ్ లాగా చేసుకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా సన్లైట్ అనేది ఆ మట్టి మీద పడకుండా కాస్త దాన్ని కా తేమగా ఉంచుతుంది అంటే మనం పోసే నీళ్ళు ఆ పోట్లో ఉండేటట్టు చేస్తాయి దీనివల్ల మన పాటలో ఏమైనా అర్త్వరంస్ ఉన్నా అది చాలా బాగా హ్యాపీగా మంచిగా పెరుగుతాయి మంచి దాన్ని కంపోస్ట్ లాగా చేస్తాయి ఇది కూడా బెనిఫిట్టే తర్వాత వర్షం వచ్చినప్పుడు దీన్ని తీసేసి మనం దాన్ని వేరే మొక్కల కింద వేసుకొని నాటుకోవచ్చు వేరే మొక్కలు నాటుకోవచ్చు ఓకేనా తర్వాత ఇప్పుడు పూలు రాలే సమస్య కన్నాను పూలనటి మజ్జిగని కాస్త దాన్ని కాస్త వాటర్లో మిక్స్ చేసి దాన్ని మనం స్ప్రే చేసినా కూడా కాస్త పూలు రాలకుండా అది కాపాడుతుంది ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాపాడుకోవచ్చు పూల్ని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీళ్లు ఎక్కువైపోయినా కూడా రాలిపోతూ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే పైప్ పట్టుకొని బాగా మొక్కలు మొత్తం మొత్తం దాన్ని ఫుల్ పోర్స్ నుంచి వాటర్ పోస్తూ ఉంటారు దీనివల్ల కూడా పూలు రాలిపోతాయి ఒకటి రెండోది ఏంటంటే ఆ పూలు లోపల నీళ్ళు వెళ్ళిపోయి సరిగ్గా పాలినేషన్ అవ్వక అప్పుడు కూడా రాలిపోతూ ఉంటాయి ఇది కూడా ఒక సమస్య ఉంటుంది రెండోది అవసరం దానికన్నా ఎక్కువ నీళ్ళు వేసినా కూడా అది రాలిపోతుంటాయి ఇప్పుడు మట్టి ఉన్న ఒక పాటు ఉంది పాట్లో మనకు దానికి అవసరమైంది ఒక మగ్గు నీళ్ళు అనుకుందాం ఈ పైప్ పట్టుకొని వేసేసరికి ఏమవుతుందంటే మొత్తం కింద డ్రైనేజ్ హోల్ నుంచి మొత్తం నీళ్లు పారుతూ ఉంటుంది అంత నీళ్ళు పోస్తూ ఉంటారు అలా నీళ్ళు పోసినా కూడా అది మట్టిలో నీళ్ళు ఎక్కువ ఉండిపోయి అది ఏమవుతుందంటే రాలిపోతుంది పూలు సో మనకు ఆ పూలు రాలే సమస్య కనిపించింది అన్నప్పుడు మనం దాన్ని చెక్ చేసుకోవాలి పూలు అది నీళ్ళు ఏమైనా వేస్తున్నామా అనేసి నెక్స్ట్ ఇంకొక సమస్య ఉంది ఎక్కువ అవసరం దానికన్నా ఎక్కువ కంపోస్ట్ వేయడం ఇప్పుడు ఒక మనిషికి ఇంత అన్నం తింటాడు అనుకుందాం అడిగి ఇంత అన్నం పెట్టామనుకోండి ఏమవుతుంది అతని ఆరోగ్యం ఎలాగవుతుంది ఒకసారి ఊహించుకోండి మొక్కలు కూడా అంతే అవసరం దానికన్నా ఎక్కువ కంపోస్ట్ చేస్తే ఏమవుతుందంటే పూల మీద కానీ కాయల మీద కానీ లేకపోతే ఆకుల మీద కానీ దాన్ని కనిపిస్తుంది మనకు ఆకులు ఎల్లోగా రాలిపోతాయి పూత రాలిపోతుంది మొక్క సరిగా పెరగదు అలాగే ఉండిపోతుంది ఇవన్నీ సమస్య కనిపిస్తుంది ఎప్పుడు ఎక్కువ కంపోస్ట్ చేసినప్పుడు ఒకవేళ మనం ఇంతకన్నా ముందే ఎక్కువ కంపోస్ట్ చేసేసాము ఏం చేయాలక్కానా ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ పైపైన మట్టి ఉంటుంది కదా అవన్నీ మెల్లగా తీసేసేయండి తీసేసి వేరే మట్టిలో కొంచెం కంపోస్ట్ కలిపి మళ్ళీ దాన్ని ఫిల్ చేసేసేయండి దీనివల్ల ఎక్కువ అయిన కంపోస్ట్ మనం తీసినట్టు అవుతుంది ఓకేనా తర్వాత ఈ నీళ్ళు గురించి ఇందాక నేను చెప్పాను ఏమంటే నీళ్ళు ఎక్కువ అయితే అంటారు కదా నీళ్లు ఎప్పుడూ డ్రైనేజ్ హోల్ నుంచి పోయేటట్టుగా పోయకూడదు అంటే దాన్ని లిమిటెడ్గా వేయండి కొంచెం ఇప్పుడు చిన్న చిన్న పాటు ఉంది ఫుల్ ఎండ ఉంది ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ డ్రై అయిపోతుంది అటువంటి మొక్కలకి రెండు పూటలో నీళ్ళు వేయండి అంతేకాని పెద్ద పెద్ద కో పాటలో ఉన్న వాటికి ఆ పైన లేయర్ కొంచెం అది డ్రై అయిపోయింది అనగానే వాటర్ వేయకండి ఎందుకంటే కింద తడిగా అలాగే ఉండిపోతుంది అది పొడువు ఉంటుంది కదా ఇలా ఇంత అప్పుడు ఏమవుతుందంటే ఈ లేయర్ వరకు ఎండిపోతుంది మరి ఇక్కడంతా తడిగా అలాగే ఉంటుంది కదా దాని వేర్లు ఉన్న చోట అప్పుడు అవసరం దానికన్నా ఎక్కువ నీళ్ళు పోసినట్టే అవుతుంది అందుకే పై లేయర్ మాత్రమే తడిపేటట్టు కొంచెం నీళ్ళు వేయాలి అర్థమైంది మీకు నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు క్లియర్గా వాటర్ ఎలా వేయాలి అనేది ఇప్పుడైతే ఓవరల్గా చెప్తున్నాను సరే ఇప్పుడు కంపోస్ట్ అయిపోయింది వాటర్ అయిపోయింది మట్టి గురించి కూడా ఒక సమస్య ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే రెడ్ సాయిల్లో మొక్కలు పెట్టి ఉంటారు అంటే దానికి ఎటువంటి కంపోస్ట్ కానీ ఆ ఇసుక కానీ కలపరు వాళ్ళకి ఏం తెలుసు అంటే మొక్క పెరగటానికి మట్టి అవసరము ఇటువంటి మట్టిలో పెట్టిన మొక్కలు కూడా సరిగా పెరగవు వాటికి సరైన పోషణ అవసరం ఈ పోషణ ఎక్కడి నుంచి వస్తుంది కంపోస్ట్ మనం మంచిగా వేసినప్పుడే వస్తుంది సరే ఇప్పుడు ఆల్రెడీ మొక్కలు పెట్టేశారు మీకు తెలియకుండా ఒట్టి ఎర్ర మట్టిలో పెట్టారు ఇప్పుడు ఏం చేద్దాం దాన్ని మట్టి బాగా లూజ్ చేసి ఇంత కంపోస్ట్ వేసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసేసండి ఏం కాదు మళ్ళీ మొక్క మంచిగా పెరుగుతుంది ఓకేనా పూలు రాలే సమస్య పోషకాలు తగ్గిన కూడా వస్తుంది ఇప్పుడు మనం మొక్క నాటినప్పుడు కంపోస్ట్ వేసి ఉంటాము పూల స్టేజ్కి వచ్చింది ఇప్పుడు కానీ దానికి మధ్యలో ఎటువంటి పోషకాలు మనం ఇవ్వలేదు లేకపోతే ఇచ్చిన దానికి అవసరమైంది ఇవ్వకుండా వేరేదేదో ఏదో వేసి ఉంటాము అటువంటప్పుడు కూడా పూత రాలిపోతుంది దానికి మంచి సరైన పోషణ కావాలి ఎటువంటి పూలు వచ్చే స్టేజ్లో మంచిగా ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నవి ప్రోటీన్స్ ఎందు ఎక్కువ ఉంటుంది మనం ఇందాక ఒకసారి ఒక వీడియోలో చెప్పాను నేను మీకు ఇది పల్లీలు ఇది ఏమంట దానికి గ్రౌండ్నట్ కేక్ దానికి గ్రౌండ్ గ్రౌండ్నట్ కేక్ దొరకలేని వాళ్ళు ఇంత పల్లీని నీళ్ళలో నానబెట్టి బాగా రుబ్బి అంటే మిక్సీ పట్టి దాన్ని వాటర్లో కలిపి కొంచెం బెల్లం మిక్స్ చేసి పెట్టి టూ డేస్ అయిన తర్వాత ఇవ్వండి దాంట్లో బాగా ప్రోటీన్స్ ఉంటుంది లేకపోతే కొంచెం పాలు పచ్చి పాలని ఇంకొక రెండు మూడు గ్లాసు వాటర్ కలిపి అందులో పోయండి అప్పుడు కూడా బాగానే పెరుగుతుంది మొక్క లేదు అంటే కొంచెం బెల్లం నీళ్ళు వేసినా కూడా మొక్క బాగానే పెరుగుతుంది బెల్లం నీళ్లు పెట్టి చెప్పినప్పుడు చాలామంది నన్ను అడిగారు అక్క బెల్లం నీళ్ళకి చీమలు వస్తున్నాయి చీమలు దానికి మాత్రం రాదండి ఎందుకంటే దానికి ఆల్రెడీ మనం పలుచకి చేసి పోసి ఉంటాము మట్టిలో మిక్స్ అయి ఉంటుంది దానికి చీమలు రావు నేను బెల్లం కలుపమన్నానని మీరు ముద్ద ముద్దగా బెల్లం అక్కడ వేసారనుకోండి చీమలు ఆటోమేటిక్గా వస్తాయి ఓకేనా ఇటువంటి వేస్తూ ఉంటే ఏమవుద్దంటే పూలు రాలే సమస్య తగ్గుతుంది కొంచెం నీడ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ వంగ మొక్కకి టొమాటో మిర్చికి చాలా ప్రాబ్లం అవుతుంది పూత రాలిపోవడం ఈ గాలికి పూత రాలిపోతూ ఉంటుంది సో కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈ వాటర్ ఎలా పోయాలి అని చెప్తాను అంటే దానికి ఎంత అవసరమైనంత వరకు ఎంత వేయాలి అని చెప్తాను తర్వాత నెక్స్ట్ చాలామంది అడిగారు నస్స నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఎలా ఇచ్చేయాలి అన్నారు దాని గురించి కూడా నేను వీడియో చేసి పెడతాను ఓకేనా ఇప్పుడు పూత రాలిపోయే సమస్య గురించి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ మనం మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్